హలో, హలో కాదు నీకు అది ఉందా? బరిగొంతుంది ఏమి ఏమైంది? కాదు, అది ఒక బేవర్షం ఉండా లోపురం ఉండా నన్ను ఈ కొంపలు పుంచాలని చూసింది. అది హలో ఏం జరిగింది? అది కాదు, నీకు ఒకటి చెప్పనా అంటే నాకంటే ఇష్టం లేదు పెళ్లి చూపులని. పెళ్లి చూపులకి వచ్చిన ఒక అమ్మాయి ఏంటి నీకు పెళ్లి చూపునా? అంటే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చినారు నా ఇంటికే. నా ఇంటికి వచ్చింటే నువ్వు ఎందు నన్ను మోసం చేయాలనుకుంటున్నావా? ఏం చేస్తాలే బొజ్జి? చెప్పు సుజి, ఏం సరే ఇప్పుడు చేస్తానంటే? ఏమైంది? అట్లా వచ్చిందా బాబు? మర్యాదంగా వచ్చింది. వేరే బాబా, బాబు పేరు అంజలిని. వచ్చింది నీ అమ్మాయి. అది అసలు ఎంత గొబ్బు లేపినారు అసలు, ఎవరైనా పంపించినారు రికార్డులన్నీ? ఏమో నాకు తెలియదు. ఏం రికార్డ్స్? అంటే వేరేవి ఉన్నాయి, అవి కొద్దిగా ఒకప్పుడులో జపాన్ కాలంలో మాట్లాడేటివి. ఎవరు ఆమె? ఏం చేస్తారు అంజలి? వాయిస్ అంజలినా? అంజలి ఏదో వర్క్ అదే డాక్టర్ కదా, మెడికల్ డాక్టరా? డాక్టర్ టైప్ అనుకో. అవునా? కట్నం ఎంత ఇస్తా అన్నారు? కట్నం ఎంత ఇస్తా అన్నారు? కట్నము 5 కోట్లు ఇస్తామన్నారు. నేను ఇంకా ఎక్కువ ఇలానే డిమాండ్ చేసిన ఏ ఎందుకు మరి నాతో మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఎందుకు డిమాండ్ చేసావు? అంటే కాదు, నేను అడగలే, మా అమ్మ వాళ్ళు అడగమన్నారు, నేను అడిగి అంతే. ఊరిని క్యాండిల్ చేపించుకోవాలిగా అని ఎట్లా? నువ్వు అర్థమైందా నన్ను మోసం చేస్తున్నావా? సుజీ? తెల్లనికి నిన్ను ఎందు సరే ఇప్పుడు ఏమైంది? మళ్ళా 5 హెలికాప్టర్స్ అడగమన్నా, 5 ఫ్లైట్లు అడిగినా. సరేలే, మరి నీకు అంత ఇస్తుంటే చేసుకో. నేను ఎవరోను రవిను శంకర్ను ఎవరెవరిని చేసుకుంటాను? కాదు సుజీ, ఇంత మోసం చేయాలని ఎట్లయినా నువ్వు మరి కూర్చుని. నువ్వు చేస్తున్నావు కదా మోసం. నేను సంబంధ పెళ్లి చేయలే. చూపులకు వెళ్తారు ఎవరన్నా? నేను అదే, వాళ్ళు వచ్చినారా బేబీ? నీకు అర్థం సరే నీకు కదా? తెలియదా వాళ్ళు వచ్చినట్లు? నాకు తెలీదు వాళ్ళు వచ్చేసినాడు. సడన్ గా వచ్చేసింటే నేను ఎట్లా క్యాన్సిల్ చేయాలని ఇవన్నీ అడిగితే, 5 హెలికాప్టర్లు, 5 విమానాలు, ఇవన్నీ ఫ్లైట్స్, ఇవన్నీ అడిగితే నార్మల్ గా వాళ్ళు ఎగ్జిబిషన్ ఏమైనా పెడుతున్నావా? లే కాదు, మనకి కావాలి కదా అట్లా అడ్మిషన్ కాదు బుజ్జి. అందుకు నేను అడిగితే వాళ్ళు నాకు ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళకి ఏది వద్దు అనే టైప్లో వాళ్ళు అడిగితే ఆడిస్తారు. అట్లానే నేను అవును, అడిగి అన్న ఎందుకు ఇస్తారు నీకు? అంటే కా మన లెవెల్ అట్లా అడిగి ఎట్లా ఏమనుకో, మన లెవెల్ ఏమి సరే ఇప్పుడు ఏం జరిగింది మ్యాటర్? సీరియస్ ఉన్నావు? అసలు ఎంత కోపం వస్తుందంటే దానికి అసలు ఏమనుకోడు దానికి. దానికి అమలు అయిపోయింది, దానికి ఏమన్నా తండ్రి కొడుక్కి, ఎవరు? తండ్రి కూతురికి, వైష్ణవి, ఇంకా ఊరింది పరిధి కొంత ఉంటది ఏ సింగిల్. మీరు మీరు చూసుకోండి, దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయకండి దీంట్లో. నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు మీరు ఏమైనా చూసుకోండి. ఎందుకు కొట్లాడతారు మధ్యలో? నాకెందుకు చెప్తారు? కాసు కాసు అసలు నువ్వు తారు. పెళ్లి చూపులు అంటేనే నాకు హార్ట్ బ్రేక్ అయిపోయింది తెలుసా. ఏ అది కాదే ఇప్పుడు నీ అవన్నీ డూబులే, అవన్నీ పెళ్లి చూపులు, ఇవన్నీ డూబులే ఇప్పుడు. నాకు జరిగితే నీ జరిగినట్టే, నీ జరిగినట్టే నాకు జరిగినట్టే కదా. నువ్వు ఇన్వాల్వ్ కావాలా దాంతో? ఓ కొట్లాడాలా? ఇంకా ఏమని చేయాలా దాన్ని? అసలు దాని బర్రి కొంతని, దాన్ని దాని అబ్బా తండ్రిని, దాని అబ్బా కూతుర్ని అసలు రోడ్డు గీసాలా ఏం ఆ చేశారు? ముండల్ని. అసలు చిల్లర ముండలు అట్లా వీడియోలు అట్లా అవసరమే? దాన్ని మాట్లాడినవి తిట్టినటివి అసలు లేని సంబంధం లేనివన్నీ వినిపిస్తున్నారే, సరే పంపించినారా? తనకి ఇస్తున్నాను తనతో. నువ్వు మాట్లాడుకుని ఏం కూడా ఆఫ్టర్నూన్ తనతో అసలు దాన్ని కొట్లాడాను. ఎత్తుకొని కొట్టాలి, దాన్ని స్నేహం చేస్తారు. నిన్ను చూడు చేత దాని బరికొంత అంత పెట్టదు బిస్కెట్ ముసలు. ఒక్కటి నేను నేను ఆల్రెడీ ఈవినింగ్ తనతో కొట్లాడాను. నేను మాట్లాడడం లేదు, జస్ట్ మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతా. దాన్ని మెడతను కొట్టు, దాని వల్ల దానికి జరిగింది. నేను కొట్లాడాను అని చెప్తున్నా కదా. అది నువ్వు మాట్లాడుతుంది పెరుగుమ్మా. సరే నేను పోయి మొబైల్ ఇచ్చేస్తాను, మీరు ఏదైనా చూసుకోండి మీ వరకు. ఓకేనా? నువ్వే నాకు ఈ సపోర్ట్ రావా? ఏ నీ కొట్లాడాను తనతో? నువ్వు ఇప్పుడు మరీ నేను మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు తెలుసా? అదే ఫ్యూచర్ లో నాకు సపోర్ట్ రావా మళ్ళీ ఏ నా ఏంటన్నా? సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటుంది. బట్ టుడే ప్లీజ్ లీవ్ మీ. ఓకే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ ఫోన్ ఇది, అది దానికి ఫోన్ హలో, నీ అద్దా నీ ఏ బర్త్ చెప్పరా చిల్లనా, కొడుకు ఎందుకు కాల్ చేసావురా? పెట్టుకొస్తా లోపల ఉండదా? నువ్వు ఏందే నువ్వు అత్తి కూతురు కూసుకుంటా నువ్వు నీకే
ఈ గానకులు ఏమని చేస్తున్నాము నువ్వేమన్నా ఏం దేవసమ్మ చేశానా? చెప్తే మనం ఏం చెప్పారు కదా, మనం ఏం చేశాను దేనికి ఇష్టం లేకుండా బిర్యానీ తిన్నానని కదా కోప్పడుతున్నావు. కోరికేముండా అవునాయముండా సారే తాగేదానా, ఎవరు చెప్పమంటారు నీకు గట్ల పెట్టమంటారు నీకు మీ నాయనగారికి వాడంటారు లోఫర్ నాకు నాకు వస్తాయిగా చెల్లెలు డాడీని మాట్లాడ తిట్టద్రా. చెప్తే వస్తారా మళ్ళా నిన్ను మళ్ళా మీ ఇప్పుడు ఇద్దరిని ఏం జరిగింది నీకు? నీ అబ్బా పని మాలం ఉండాలి దానా మొత్తం అంతా కొచ్చే నైలను నా ఫ్రెండ్ లవ్ నీ చేసి మళ్ళా కొట్టాము పెళ్లి కదా చూపులు పెళ్ళొచ్చానా చేసుకుంటున్నావురా? దేవుడుసమని ఎవరికే నువ్వు అంతా బ్లాక్మెయిల్ చేసేది మీ తండ్రి బిడ్డ ఏం గా రికార్డింగ్స్ పంపిస్తాలే నువ్వు? ఇలానే మాట్లాడు. మంచి సంబంధం ఎగిరిపోయింది తెలుసా నీకోసం నీ ఏ వల్ల పొంగుల సంబంధం నీకెవరు ఇస్తానది? నీ లోపరితనా మంచి అంజలి అంటే ఏమనుకోండి నా హార్ట్ బీట్ ఏ లోపర ఉండదానా సైకో ముండా చూడే చిల్లర ముండా, మంచి సంబంధం ఎగిరిపోయింది అంటున్నాడు వాడు. గుజ్జాడు ఏ అడిగితే నా కొడుకో. ఎగిరిపోయేది కాదే లోపర ఉండా ఏటికి హలో ఉంటానా హలో హలో హలో, ఏంది నువ్వు సంబంధం ఎగిరిపోయింది అంటున్నావు? సంబంధం ఎగిరిపోయింది కాదు సంబంధం ఎగిరిపోయే ఏడో సందు దొరికితే బందినైనా చేసుకొని సంసారం చేసే గొజ్జాగాడు. గొజ్జం ఉండదన్న అవలాలు చేతి నువ్వు నీకు తిక్కరేగింది అనుకో నీకు బూంచుతానికి కింద వేసి హలో కారగేం చేసే హలో, నువ్వు ఎందుకు సుజాత మరి తనతో అలా అంటున్నావు? అట్లే సుజాత నీకే మని చేస్తాను నేను ఉండదు కదా నీకు మై హూర క్యాజీ మై ప్యార మీద దిల్కే తెలుతాడు ఓకే ఏమో సుజీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది తెలుసా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు అర్థం అదే అవడం లేదు. అదొక ఏం మేవాడు జరుగుతుంది నీకు? ఇక్కడ గడ్డి పెడతాడు వాడు, ఏ గే గజ్జముండదనా పిర్రలు వేసుకొని చెప్పుతా పెళ్లి చూపులు పోయినాడు వాడు. కొడతా పెళ్లి చూపులు కాదు అది నీకే సుజాత అది కాదు ఇది ఏంటి పంపించింది అని దానికి మా నాకు నా డాడీ ఎప్పుడో చెప్పాడు వీడు ఒక పెద్ద గొజ్జగాడని. నువ్వు గొజ్జా మీ నాయనగాడు ఒక పెద్ద గొజ్జా మళ్ళీ మీ ఊరోళ్ళు గొజ్జా వాళ్ళు మీ అంతా మీ ఊరు గొజ్జా వాళ్ళు సుజాత ఇదంతా నాకు ఇష్టం లేదు చెప్తానా ఇది అంతా డబల్ మీనింగ్ ఇది అరే నీకు ఇష్టం లేదా? నీ నీ గురించి తెలిసి వాళ్ళు మానేశారా? చెప్పు తీసుకుంటే వరతారని అనుకో మళ్ళీ మాట్లాడిన అనుకో అరే మనం ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం కదరా, ఎందుకు ఒరే అనకూడదు అంటావు? ఏయ్ నా ఏయ్ నీకు నాకు బూతులు వస్తానయ్యే మాట్లాడరా, అన్నయ్య బూతులు ఎన్ని వస్తాయో, నీకెన్ని వస్తాయో నాకెన్ని మధ్యాహ్నం వస్తాయో చూసుకుందాం. నిన్ను మాట్లాడరా గొజ్జేదవా. నీకే నీకంటే సిగ్గు మానం లజ్జ ఇవన్నీ ఏముండవే బైకారం ఉండదానా నీకున్నాయిరా గొజ్జా గాని వాటి, నీకు సిగ్గు మానం ఉంది. సిగ్గు మానం ఆడోళ్ళక్కదరా ఉండేది. ఏయ్ పోయే నీ అబ్బప్పో ఏ పో ఏ పో మంచి ఆ బాబు అసలు అంజలి ఎంత ఉంచుతుంది నన్ను తెలుసా ఎంత అవమానించింది నీకు దేశం అంతా ఉమ్ముస్తుంది కదరా. ఏ పనికి నాకు మాట బూతులు రానిది నోట్లో తబలాడుతానే నాకే నీ తపలాలే నాకు వీణ వీణ వాయిస్తా అమ్మా. నీ అబ్బా నువ్వు నాకింగం ఏమి నువ్వు ఏంది నువ్వు ఏమి చెప్పురా, నీ అబ్బా నువ్వు రికార్డింగ్ లో ఇవన్నీ ఎత్తి నువ్వు ఏంగా ఏముంది పంపుతారా? నువ్వు మా డాడీతో ఏది మాట్లాడేవో అన్ని పంపుతాం. ఎంత మందిని ముంచినారు మీ అబ్బా నువ్వు లాస్ట్ నిన్నే ముంచాలనుకుంటున్నాం రా. మీ అబ్బాయి ఎంత మంది కొమ్మలు పెట్టింటారు ఎంత మంది సంసారం చేసింటారు తండ్రి బిడ్డ అసలు మీరు పోయి ఇట్లా వాళ్ళని ఉర్లు తీయాలి ఇంకా మీ అట్లా వాళ్ళని ఇంకా స్వాతంత్రం రాకము నీకే నీకే కూడా తీయాలరా, ఉరి కాదు నీకే ముడ్డి కట్టి పైకి వెళ్ళడు తీయల్లా. నీ తీయాల నీకు ముందరే ఆడ నాకు యుద్ధం నేను సంస్కారం అబ్బాయిని ఊరిని గమ్మనుడు సంసారం కాదురా, సంసారానికి పనికిరాని అబ్బాయి. ఏ చెప్తా పోతానికి నాకు నకిలి ఉండదానా నకిలి ఆటలాడద్దు నువ్వు వేడా రే రే రే, సంస్కారం ఉంటే ఒకరిని లవ్ చేసి పెళ్లి చూపులకి ఎట్లా కూర్చున్నావురా? ఏయ్ నేను ఎంత మందిని చేసుకుంటా ఎంత మంది కుడతా నీకు అవసరమా ఈయనే ఈయన వీడు ఎంత మందిని చేసుకుంటాడంట, మ్యాటర్ లేకున్నా కూడా చేసుకుంటాడంట. ఏయ్ థూ నీ అబ్బా గబ్బు ఉండదనా ఏమే హలో నువ్వు హలో, హలో సుజాత ఏంది నువ్వు మాట్లాడేది? ఎంతమంది నన్ను చేసుకుంటా? ఎంత మంది కాదు ఎంత మంది నేను వదిలేస్తాను నా సుజాత కోసం అని చెప్తున్నా అది అట్లా చెప్తాను అదే బీభత్సం ఉండదు సన్నద్దానా నీ అబ్బా నువ్వు ఇరికిచ్చావు అనుకో మాటకొచ్చానికి సుజాత రే ఏ ఏమే రే రే రే, నువ్వు మొగోడైతే ఫొటోస్ పంపరా. ఏ నీ అబ్బా నాకేం కర్మ నా ఫోటో పంపించేకి మీ మన ధర మందులో మధ్యలో చెడుపులు గిడుపులు చేపించాక ఫోటోలు నువ్వే పెట్టుకో చెడిపోయిన కుళ్ళిపోయిన బాడీరా, నీకు మళ్ళా చెడిపెందుకురా? చెడుపులు చేసి ఉండాలి మీరు మీ నువ్వు మీ నాయన అట్లా చేసే మీకు తగ్గలేదని
అట్లా ముండలు చేసే ముండలే మీరు ఏమన్నారా పెళ్లి చూపులు, పిర్రకు వాత పెట్టి పంపించరా బయటికి? ఏడు పంపించారు మీ చేసిన దానికి లోపల ఉండా మంచి సంబంధం మిగిలిపోయా లోపల దానా చిమ్మల అపాప ఎంత బాధపడుతుంది తెలుసా అంజలి అసలు రే రే, ఇంకా రికార్డింగ్లు అన్ని బయటికి తీస్తున్నాం రా, పంపుతానుండు. ఇంకా ఏ నువ్వు ఒక్కడి నీకు దా ఏ పెళ్లి చూపులు ఎట్లయితుందో, పెళ్ళి ఎట్లయితుందో చూసారా? రే ఇద్దా నేను గమ్మునున్నంత వరకే నీకే నేను గారా నీకే లేచిననుకో అట్లే కూర్చుంటావు అంతే, లేచి ఏం చెప్తావురా? ఈ లంగట్ల పైకి లేచిపోతుంది అట్లా లేచిననుకో నీకే నీ చూసుకో, లేసిపోకుండా. మళ్ళా మాట్లాడుతూ నాకు ఇంకా అరికాల నుంచి రేగుతుంది నాకే రే రే, కాళ్ళు పట్టుకుంటున్నా ఉంట కదరా పెళ్లి చేయమని. నీ అబ్బా సైతాన్ మడదాన లేకలేక వచ్చింది నీ సంబంధము ఈయనే ఈయన లేకలేక వచ్చిందంట. ఈ చిల్లరన కొడుక్కి ఎవరు ఏరు. ఏయ్ నీ సుజాత ఉండవా అమ్మా సుజీ సుజీ సోజ్జి వెళ్ళిపోయిందిలే గాని గజ్జిగా మాట్లాడరా. చెప్పు తీసుకు కొడతాను లోపల నాకు మంచి సైతాన్ ముడదానా ఏ లౌడే ఏ లౌడేదానా మాట్లాడరా, లౌడేగా. లౌడేదానా లౌడేమ్ముండదానా నువ్వే లౌడ సోజ్జా నా కొడక, చిల్లర నా కొడక, ఉన్నదానా చెత్త కన్నా నా కొడక, కన్నా బొట్టెకి పేస్ బజారు కొడతా ఎర్ర నా కొడక, కన్నా మంది కుక్కు దానా బల్చిన పిల్ల దానా పిల్లలు వేసుకొని నీకెందుకురా రే దానా పెళ్ళి? బజారు ముండదానా పిల్ల పిల్లలు పీనీదానా దానా, పిల్లలు లేని పీముక్కుని కొజ్జానాయలా, పిల్లలు ముక్కుని పుట్టని కొజ్జానా కొడక, పీనీదానా పెళ్ళి ముడదానా ఎందుకురా? రోడ్ల మీద పోయేద్దానా ఊరికేద్దానా ఏ ముడతల ఉండు ఒక్క నిమిషం పోయేద్దానా చూస్తావుతున్నా, పోయేద్దానా లోపరముండా ఏ చూస్తావుతున్నా, ఉండు ఒక్క నిమిషము. పీయేసుకుని కలిపి ముండ తాగే లోపర్దానా పనికి మాలదానా ఈరాలేసి ముండ సైతాన్ ముండ ఇంకా ఇంకేం బూతులు ఇంకా నీకు పిర్ర తిప్పుకుని ముండద్దానా చిల్లర్దానా ఏమును పుట్టినావు నువ్వు అసలుకి బీవర్స్ ముండ ఏ నేను ఎవరు పుట్టాను బేకన్ మెట్టు, నీకు మాత్రం లోపర ఎవరు పుట్టర్రా? లోపరం ఉండదానా పుట్టరు ఎందుకంటే నీలాంటి ఊరు పుట్టరు కాబట్టి లోపరం ఉండదానా ఒప్పుకున్నావా నీకు పుట్టరని? ఏ నాకు పుడతారు నాకు లోపరం తెలుసురా నీకు మ్యాటర్ వీకని. ఏ గుజ్జదానా నువ్వే గుజ్జం ఉండదానా నువ్వు లారీలు వస్తావని డాడీ ఎప్పుడో చెప్పాడు. నీకు మీకుండా ఎట్లా మీ ఫ్యామిలీకి మీ నీకు ఏ ఊరోళ్ళకి లారీ డ్రైవర్లు అంతా రంకుందంట కదరా. నీకు నువ్వు పెట్టుకుంటే చూడు అందరితో రంకులు రంకులు పెట్టుకుని ముండా మీ అందరిని చిల్లర కట్టుకునేదానా వా 10 ఉంది 5 ఉందా 15 కోట్లు రే ఉందా రే, నువ్వు లారీలు ఆపేది వాళ్ళకి కూడా చెప్తారా? పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళకి చెప్పు చెప్పులే 10 రేట్లు ఎంచు కొడతానికి సన్నాసి ఉండదానా మన నువ్వు మాట్లాడిన అట్లే చెప్పులు ఎంచుకుంటా కూర్చో, నేను చెప్పేస్తారా? నీ అబ్బా ఎగిచే చెయ్యిచే చెయ్యిచే ముఖమే ముఖమే ముఖం మీద కొడతా రే ఇక్కడ జ్యూస్ బాటిల్ తీసుకున్న ఫోన్ పే చేస్తావా? అది నీ అబ్బా రోడ్డు మీద చిల్లర ఏరుకొని ఇంకా చెప్పురా, ఉండద్దానా షర్టు చెడ్డీ కడ్రైర్ అనేది చెప్తావు కదా. ఏ పోయే నీ అబ్బా ఫో నీకేది నేనే పోయే పోయి వాడిని ముద్దు పెట్టు సరిపోతుంది కానీ అదే కదా నీ పని ముద్దు పెట్టేదో ఎందుకు అట్లా బ్యాడ్గా మాట్లాడదావురా? ఇంగ్లీష్ ఇచ్చేదో అట్లా నడుము చూపించేదో నీ లేవా అది డబ్బులు? నడుము చూపి వాడు పోతావు డబ్బులు కనుక డబ్బులు లేవరా? నీ లోపల కూడా నడుము చూపి డబ్బులు జులుగారుతున్నావు కదా ఏమన్నాయ్యలా రాత్రి చపాతీలకి? ఏ ఒక 5 లే నీ దమ్ముంటే నంబర్ ఈ నంబర్కి ఎలా? ఇయ్యే దీనికి సరే లైన్లో నుండి వేస్తున్నా. నీ చూసి వేయ చిల్లర నా కొడుకు 5,000 అడుగుతుంటున్నాడు. ఏ ఇది నువ్వు నేను బతుకు, వీడంతా ఫ్లైట్స్ లారీస్ అంటాడు. ఏ ఉందా సుజాత అయ్యే లేదు నేను ఊరికి ఎట్లా అన్నారా? నీ నాకు వస్తాను బోపరసం ఉండదాని వల్ల ఏ నాకు లేసే చూడు, 5,000 నా బొమ్మలు వచ్చిందా ఓపెన్ చేయి. ఏదో పని చేస్తా ఏడొచ్చిందా ఏ నీకు వచ్చింది నీ ఫోన్ పే నంబర్ కి? ఎందుకు గొజ్జగాడని వస్తుంది చెప్తా వస్తా నీదేనా? రే నమ్ముతా 5,000 పంపుతానురా చెప్పు, గొజ్జగాడని వస్తుంది పోయి నీదేనా? చెప్తా పడతాను అసలు నువ్వు పంపివు కూడా పంపించలేదని ఏ ఎందుకు సైలెంట్, కూల్ గా రొమాంటిక్ మాట్లాడుతున్నావు?
చెప్పుతో కొడతారు లోపరంలో నరసింగ మంచి కూతురు కాదు, ఎందుకు సంబంధం ఇచ్చాడు దింగినవి నువ్వు? ఏ నువ్వు అంటే ప్రాణం రతనకు. ఏ సన్నాసి ఉండదనా నీకు చెప్పిందినో, నువ్వు ఏంటి అరే చేస్తానో నేను అడిగింది చెప్పరాని, ఒక ఫోన్ పే పాపని కేంద్రా కొజ్జగాడని వస్తుంది. ఇప్పుడు కొట్టుకొని చచ్చిపోతున్నావు, నా పెళ్లి పోయినా నువ్వు కాబట్టి నువ్వు నాశనం చానాలు అయిపోతావురా. బతకవే నువ్వు, నువ్వు చానాలు బతకవే నువ్వు, నువ్వు నీ తండ్రి కాడు మొత్తం మొత్తం సరే వాడు కానీ డబ్బులు ఎంత ఉన్నాయిరా? ఏ పోయే నీ జబ్బా నువ్వు చిల్లర పోయి వేరే పోయి ముద్దు పెట్టిపోసి ఇస్తాను నీకంతా సరే మనము. సరే ఇది కూడా చెప్తాలే వాళ్ళకి, పెళ్లి వచ్చిన వాళ్ళకి. అసలు ఎంత మంచి పెళ్లి సంబంధం పోయింది నీకే నీకే ఏ ఏం చేద్దామనరా, పెళ్లి చేసుకున్నావా? చేసుకొని చేసేకి అవసరమని ఇవన్నీ నీ అమ్మ అసలు నేను నాకు ఎట్లా మాట్లాడాలో కూడా నీకు సరే అసలు డాడీ కాల్ చేస్తున్నాడు, ఉంటారా? నేను పెట్టేయని ఈ అబ్బా పెట్టే ప్రశ్న అడగదు డాడీ మా కదా, అమ్మాయి గారితో మాట్లాడతావా? ఇప్పుడే వస్తాను ఆ కొడుకుని మనకి పోనీ పోనీ ఏ వద్దులే డాడీ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చింటాడు రా. బ్రోకర్ ఆఫీసా చాండాల మగం. ఇంతకుముందు నువ్వు జాయిన్ అయిన ఆఫీసే. ఇప్పుడు ఫోన్ పెట్టే లోపల ఉండదా ఫోన్ పెట్టే సరే సరే డాడీ చాలా విషయాలు చెప్పలా, బాయ్ రా. పెట్టేయా నీ అబ్బా సైతాన్ ఉండదా ఏ పెట్టే, ఫోన్ పేలోకి వచ్చాగడని బాబు పెట్టుకున్నావురా? నువ్వు పెట్టుకున్నావు పోయేదానా లంగం సరే ఎట్టు ఉండదానా పెట్టుకున్నావురా? లంగాదనా పెట్టే ఫోన్ గూగుల్ పేలో ఏముందిరా? లంగాలు లంగాలు చెడ్డి వస్తుంది నీ పోయి చూసుకో పేరా బావా సెట్ అవుతావురా? లంగా రాయడం పెట్టుకోరా. పోయే నీ అబ్బా ఫోన్ పెట్టే పోస్ట్ ఫోన్ పెట్టే.